Thank you.
పంచుకున్నట్టు రెండు కులాలు రెండు పార్టీలు పంచుకునే తరుణంలో అట్టడుగు వర్గాలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రతి పేదవాడిని రాజకీయంగా దగ్గరగా ఉండాలి. సామాన్యుడు రాజకీయం చేస్తే సమస్య ఎక్కడుంది? సామాన్యుడు ఎక్కడున్నాడు? ఈ డబ్బున్న రాజకీయ నాయకుడిని అసెంబ్లీకి పంపిస్తే 20-30 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు మన ఖజానా ఖాళీ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఉన్నతమైన స్థానం నుంచి మనందరి కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఏం చేస్తామో ఒకసారి ఆలోచించండి. ఆయన బర్త్డే రోజు ఒక కేక్ కట్ చేసి వాట్సాప్ లో ఒక ఫోటో పెడతాం కాదు, ఆయనకి ఘనమైన నివాళిని ఇవ్వాలంటే సమస్య మీద పోరాడాలి. రానున్న రాజకీయ నాయకులకి శమకలు పట్టించాలి. ఎందుకంటే డబ్బున్నోడే రాజకీయాల్లో ఉండాలి, డబ్బున్నోడే శాసిస్తాడనే స్థాయి నుంచి పేదవాడు పేదవాడికి అండగా ఉండాలంటే ప్రతి పేదవాళ్ళు ఒక నాయకుడు తయారయ్యి బయటికి రావాలి. అది వర్గాలకి దూరంగా ఒక జనసేన పార్టీ ఒక కులాండో ఒక మతాండో కాదు. ప్రతి పేదవాడికి జనసేన పార్టీ అండగా ఉండాలనే ఆలోచనతో ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక సినిమా తీస్తే 50 కోట్లు ఉన్న నాయకుడు ఒక సినిమాకి ఆయన ఇచ్చే టైం 25 రోజులు. అంటే మన నాయకుడు సంపాదించేది రోజుకు 2 కోట్లు. ఏ రాజకీయ నాయకుడికి సంపాదన ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు, మార్పు కోసం వచ్చారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న కులాలు చిన్న చిన్న వృత్తులని ఈ సమాజం 2000-3000 రేట్లు కొనవచ్చు, ఈ రాష్ట్రాన్ని దోచేయొచ్చాడంటే నేను ఊరుకోను, నేనున్నానని మనందరి కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే దర్శపేట అంటే జనసేన, జనసేన అంటే దర్శపేట. ఎందుకంటే దర్శపేటలో ఒక యూనిట్గా జనసేన పార్టీ స్థాపించిన కానించి సామాన్య కార్యకర్తలుగా అందరూ కూడా ఉన్నారు. అట్లాగే మన ఎట్లపల్లి నారాజు గారు గారి, మన తిరుపతి నాయుడు గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అక్కడ బాసు నాడు, ఇక్కడ బాసు నాడు, ఏ కష్టం వచ్చినా మీ అందరికీ నీ అన్నగా ఉంటానని పార్టీతో పదేళ్ళతో కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆశీ